ఇక మరి గాలి మోటార్లలో గాలి గాలి తిరిగి ఇక మరి అక్కడక్కడక్కడక్కడ బయట దేశాలలో ఇండియాలో ఏ దేశంలో పడితే ఆ దేశంలో ప్రార్థనలు చేసుకుంటా ప్రపంచ శాంతికి జనాలు మనశ్శాంతిగా ఉండాలని ప్రపంచ శాంతి దూత మరి కేఏపాల్ సార్ కరపసాలగుండా మరి అంటర్ చెర్లపీటలో ఈడ మునిగి ఆడ తేలుకుంటా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుచుకుంటా ఇక మరి రామ సక్కని సమాజాన్ని నిర్మించాలన్న తాపత్రయంతో ముందుకు దూసుకుపోతున్న పాల్ సారు నిన్న మొన్న ఏం చేసిండో ఘనకార్యము. ఓ విశాఖపట్నంలో నీ దండం పెట్టి స్టీల్ ప్లాంట్ కోసము ఎంత కొట్లాడిండు, సావు నుంచి తలకాయ పెట్టి ఆఖరి కొస్తలకల్లా ప్రాణాల మీదకి వచ్చినా కానీ ఎంతవరకైనా పురస్తాయని గుండె నిబ్బరం చేసుకొని గుండెను ఎదురుగా పెట్టి మీ తూటాలకు మీ లాఠీలకు నేను భయపడను అని ఎదురటి పోరాడినోడు ఇక విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కోసం అని. ఇక ఇప్పుడు అచ్యుతాపురం బాధితులకు అబ్బా అండగా నేనున్నా, ఎవరు వస్తారో రారి, ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇచ్చైనా సరే నేను వాళ్లకు అండదండగా ఉంటా అని ఇక ఈ రకంగా సవాలు ఇస్తుండులా. మొత్తానికి ఏపీ ముచ్చట్లను ముల్లెగట్టుకొచ్చి ఇక ఆఖరి కొస్తలకల్లా ఇప్పుడు ఏడు దిగబడ్డు చూడు మనకి పాల్ సారు. ఆ సారు ఇక కానీ అయ్యా విశాఖపట్నం ఫార్మా ప్లాంట్ లో జరిగిన ఘటన చాలా విచారం. 18 మంది చనిపోయారట, 36 మంది. అందుకే సడన్ గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రత్యేక హోదాకి కేసు వేసి సడన్ గా విశాఖపట్నం రాత్రంతా ప్రయాణం చేసి ఇక్కడికి వస్తే ఏదో మోసం జరిగింది, ఏదో కుతంత్రం జరుగుతుంది. ఈవెన్ హాస్పిటల్లో కూడా పేషెంట్లతో మాట్లాడనివ్వకుండా పేషెంట్లు పిలిచినా వారి బంధువులు పిలిచినా చెప్పడానికి వెళ్ళినా అక్కడంతా సెక్యూర్ చేసి మెడికవర్ హాస్పిటల్లో విశాఖపట్నంలో మాట్లాడకుండా చేస్తున్నారు. ఏం జరిగింది, ఎలా జరిగిందని తెలుసుకోవాలి కదా. నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన్ని అలౌ చేశారు. అంటే గవర్నమెంట్ అయితే అలౌ చేస్తారు, ఒక గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ అలౌ చేయరా అంటే అప్పుడు లోపలికి వెళ్ళి ప్రేయర్ చేయడం జరిగింది. 3 విషయాలు ఇక్కడ. వీరికి న్యాయం జరగాలి అంటే నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లేసి ఒక్కొక్కరికి ఒక కుటుంబాన్ని విలువ ఎంత, 1 లక్ష రూపాయల, 5 లక్షల, 10 కోట్లు మినిమం నుండి 100 కోట్లు ఇచ్చేటట్టు ఫైట్ చేస్తాను వీరి కొరకు. అలాగే ఈ కుటుంబం కొరకు ప్రేయర్ చేయండి. ఒక కుటుంబ వ్యక్తిని నష్టపోవడం అంటే ఎంత విచారం. మీ ప్రేయర్స్ అవసరం, మీ ఫైట్ చేయడం అవసరం. మీరు నాకు మద్దతు ఇవ్వండి, నేను మీకు న్యాయం చేసాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొరకు ఎలా ఫైట్ చేశానో, ఇప్పుడు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కొరకు ఎలా ఫైట్ చేస్తున్నానో అదేవిధంగా ఇలాంటి ప్లాంట్లో 1000 కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు. కానీ కేర్ తీసుకొని ప్రొటెక్ట్ చేస్తే ఈ ఘటన నెగ్లిజెన్స్ వల్ల అయిందని ఇన్వెస్టిగేషన్లో తేలింది. సిబిఐ ఎంక్వైరీ చేయించాలని ఫైట్ చేద్దాం.